దేశం అభివృద్ధిలో ముందుకు సాగాలంటే యువత ప్రధాన పాత్ర పోషించవలసిన అవసరం ఉందని గోదావరి ఖండి జిల్లా అదనపు న్యాయమూర్తి టి శ్రీనివాసరావు సూచించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరి ఖండిలోని జిల్లా కోర్టు, మున్సిపల్ కోర్టులలో జిల్లా అదనపు న్యాయమూర్తి శ్రీనివాసరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముందుగా సెక్యూరిటీ పోలీస్ సిబ్బందిచే జడ్జి గౌరవవందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ, దేశం మనకు ఏం చేసిందన్న ఆలోచనతో కాకుండా దేశం కోసం మనమేం చేస్తున్నామన్న ఆలోచనతో మనం చేసే పనిలో ఎక్కువ సమయం పనిచేసి దేశం మనకేమి చేసిందన్న ఆలోచనతో కాకుండా దేశం కోసం మనమేం చేస్తున్నామన్న ఆలోచనతో మనం చేసే పనిలో ఎక్కువ సమయం పనిచేసి దేశం అభివృద్ధికి దోహదపడాలని కోరారు. దేశంలో మొత్తం 40% ఉన్న యువత సన్మార్గంలో నడిచినప్పుడే దేశం అభివృద్ధిలో ముందుకు సాగుతుందని, యువతను సన్మార్గంలో నడవలసిన బాధ్యత వారి తల్లిదండ్రులపై ఉందని సూచించారు. అన్నిటికంటే మనిషి జ్ఞానం చాలా ముఖ్యమైనదని, జ్ఞానం ఉంటే అన్నీ మన వెంట నడుస్తాయని జడ్జి తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ప్రతి ఒక్కరూ భారతదేశం గొప్ప స్థాయికి రీచ్ అవ్వాలని కోరుకోవడం కాకుండా ఏదైనా ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరూ భారతదేశాన్ని ప్రేమిస్తున్నామని చెప్పడం ఈజీయే, కానీ మరి భారతదేశాన్ని గురించి మనం ఏం చేస్తున్నాం అనేది కూడా ఆలోచించాలి. అందుకే లవ్ వితౌట్ సాక్రిఫైస్ ఈజ్ ఏ ఫాలీ అంటారు, అంటే వేషధారణ అయిపోతుంది. సో మనం దేశాన్ని ప్రేమిస్తున్నామంటే మనం ఖచ్చితంగా మనం ఏదైనా సాక్రిఫైస్ చేయాలి. మనం ఎక్కువగా సమయం పని చేయడం కానీ, లేదంటే మన సెలవుల్లో ఎంప్లాయీస్ అయితే వాళ్ళు తగ్గించుకోవడం కానీ, పని గంటల్లో గంట 2 గంటలు ఎక్స్ట్రా వర్క్ చేయడానికి కానీ, ఈ విధంగా మనం ఏదైనా డెడికేట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా భారతదేశం అభివృద్ధికి మనందరం తోడ్పడుతున్నాం, తోడ్పడిన వాళ్ళం అవుతాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ జ్ఞానాన్ని వెతకాలి. జ్ఞానం ఎవరైతే ఎక్కువ సంపాదించాలని ప్రయత్నం చేస్తారో వాళ్ళు దేశ భవిష్యత్తుకి ఉపయోగపడతారు, దేశం గొప్ప స్థాయికి వెళ్ళడానికి ఉపయోగపడతారు. మరి జ్ఞానం ఎవరైతే వెతుకుతారో, జ్ఞానం ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళ వెంట ప్రతిదీ ధనగణతలు అన్నీ వాళ్ళంటే వస్తాయి తప్ప, మరి జ్ఞానాన్ని వెతకాలి ప్రతి ఒక్కరూ. మరి అలాగే ఫ్యామిలీస్లో కూడా పిల్లల్ని కూడా పేరెంట్స్ కరెక్ట్గా వాళ్ళని గైడ్ చేయగలగాలి. వాళ్ళు ఏంటంటే ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉండాలి, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి అనే విధంగా ప్రతి పేరెంట్స్ కూడా ఆలోచించినట్లయితే ఈరోజు యువత పక్కదారి పట్టకుండా దేశ భవిష్యత్తుకి ఎంతగానో ఉపయోగపడుతుంది. మన భారతదేశంలో 40% యూతే ఉన్నారు. ఈ యూత్ని కానీ సన్మార్గంలో మనం నడిపించినట్లయితే ఖచ్చితంగా భారతదేశం గొప్ప స్థాయికి వెళ్తుంది. ఈ విధంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్నా. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వెంకటేష్ దురవ, 1వ అదనపు జడ్జి దుర్గం గణేష్, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.